హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిత తను ఒక ఉద్యోగస్తురాలు తనకు పెళ్లయి ఒక ఐదేళ్ల పాప కూడా ఉంది రోజు పాపని స్కూల్కి దిగబెట్టి తను ఆఫీస్కి వెళ్లి వచ్చేటప్పుడు తన కూతుర్ని తీసుకుని ఇంటికి వచ్చేది తన భర్త పొద్దున్నే ఎప్పుడో వెళితే తిరిగి రాత్రి సమయంలో ఇంటికి వచ్చేవాడు కాబట్టి పాప స్కూల్ బాధ్యతలు అన్నీ కూడా సరితపైనే ఉండేవి రోజు బస్సులో ప్రయాణం అంటే ఇబ్బంది కలిగి సరిత ఒక స్కూటీ కొన్నది ఆ స్కూటీ కొన్న తర్వాత తను పాపని తీసుకుని స్కూల్కి వెళ్లే దారిలో మధ్యలో ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగి పెట్రోల్ కొట్టించుకుని అక్కడి నుంచి వెళ్లేది ఇలా చాలా రోజులుగా జరుగుతుంది కొన్నాళ్ల తర్వాత తన బైక్లో ఐదు వందల రూపాయలకు సరిపడా పెట్రోల్ కొట్టిస్తే కేవలం రెండు రోజులు మాత్రమే వచ్చేది వంద రూపాయలు పెట్రోల్ ఎంత అయితే వస్తుందో అంతే వచ్చేది కొన్ని రోజులు పనులు హడావిడిలో పడి సరిత విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు రోజు ఆఫీస్ నుంచి తిరిగి వస్తుండగా పెట్రోల్ సడన్గా అయిపోయి బండి ఆగిపోయింది అదేంటి నేను నిన్ననే కదా పెట్రోల్ కొట్టించింది ఎంత త్వరగా ఆగిపోయింది ఏదో మోసం ఉంది అని అనుకుని అక్కడినుంచి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఎలాగో అక్కడ్నుంచి ఇంటికి వచ్చేసింది ఆ మరుసటి రోజు అదే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్లి పెట్రోల్ కొట్టిస్తూ అక్కడ మనిషిని అలానే ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న మిషన్లో ఉన్న రీడింగ్ అంతా గమనిస్తుంది ఈమె ఐదు వందలు ఇచ్చి పెట్రోల్ కుట్టిస్తుంటే వాళ్లు కేవలం రెండు వందల రూపాయలకు సరిపడా పెట్రోల్ మాత్రమే ఇస్తున్నారు కేవలం నాకు కాకుండా మిగిలిన వాహనదారులకు కూడా ఇలానే జరుగుతుందా లేదా అంటూ సరిత అక్కడే ఉండి గమనించింది తన కళ్లారా చూసింది మిగిలిన కస్టమర్లకు కూడా ఇలానే జరిగింది ఇక వీళ్లను ఊరికే వదలకూడదని మరుసటి రోజు అక్కడ మీడియాను తీసుకుని ఉన్న పలంగా ప్రత్యక్షమైంది ఆధారాలతో సహా మొత్తం అక్కడ నిరూపితమైంది ఆ పెట్రోల్ బంక్ యాజమాన్యం ఇక చేసేదేమీ లేక అడ్డంగా ఇరుక్కుపోయిన పరిస్థితి తలుచుకుని ఆ కస్టమర్లందరికీ కూడా క్షమాపణలు చెప్పారు మరొకసారి ఇటువంటి తప్పులను రిపీట్ చేయమని మీడియా ముందు కోరారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి